శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపించాలంటే ఎలాంటి జపమాలలు ఉపయోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలామంది జపమాలలు ఉపయోగిస్తారు ఈ జపమాలల్లో కేరువామాల తులసిమాల వైజయంతిమాల శంకుమాల తామర గింజల మాల పద్మమాల కెంపుమాల ఇలా అనేక రకాలైనటువంటి జపమాలలు ఉన్నాయి అయితే లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహించాలంటే శంఖుమాల తామర గింజల మాల ఈ రెండు జపమాలలు ఉపయోగించాలి లేదా ఈ రెండిట్లో ఏదో ఒక జపమాలను ఉపయోగించాలి అలా ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది లక్ష్మీదేవికి శంఖు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పాలసముద్రం నుంచి శంఖు అవతరించింది లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి వచ్చింది అందుకే లక్ష్మీదేవికి శంఖు అంటే చాలా ఇష్టం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకటి చిన్న చిన్న శంఖువులు తీసుకొని ఆ శంఖువులను మాలలాగా చేసుకొని ఆ శంఖుమాలను మెడలో ధరిస్తే డబ్బు నిలబడుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది లేదా రోజు పూజ చేసుకునేటప్పుడు శంఖుమాల తీసుకొని శంఖుమాలతో లక్ష్మీ కమల వాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదివితే కూడా డబ్బు ఇంట్లో బాగా నిలబడుతుంది అయితే మీరు ధరించేటటువంటి మాల జపానికి ఉపయోగించే మాల రెండు వేరువేరుగా ఉండాలి ధరించడానికి ఉపయోగించిన మాల జపానికి ఉపయోగించకూడదు జపానికి ఉపయోగించిన మాల ధరించడానికి ఉపయోగించకూడదు రెండు వేరువేరుగా ఉండాలి శంకుమాల ధరిస్తే చాలా మంచిది జపం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం శంకుమాలతో రోజు లక్ష్మీ కమలవాసినియై స్వాహ ఈ మంత్రం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపం చేయండి జపం పూర్తిగానే నీళ్లు చల్లండి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఇలా చేస్తే నలభై రోజులు ఇలా పూర్తయ్యేసరికి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా డబ్బు పరంగా పెద్ద మొత్తంలో కలిసి వస్తుంది ఆ శక్తి శంకుమాలకు ఉంది శంకుమాలతో జపం చేసినా దాన్ని ధరించిన లక్ష్మీ కటాక్షంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ వృత్తిలో కూడా తొందరగా అభివృద్ధి సాధించవచ్చు అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన ఇంకొక జపమాల ఉంది దాన్ని మాల అంటారు తామర తూడు నుంచి తయారు చేయబడిన పూసలతో తయారు చేయబడింది తామర గింజలమాల లక్ష్మీదేవి ఎప్పుడు తామర పువ్వులో కూర్చుని ఉంటుంది అందుకే ఇంట్లో లక్ష్మి స్థిరంగా కూర్చోవాలంటే మాలతో జపం చేయాలి అలా తామరగింజల మాలతో జపం చేసేటప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన చిన్న మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో ధనదాయ స్వాహ ఇది మంత్రం తామర తూడు నుంచి తయారు చేయబడినటువంటి తామర పూసలు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుతూ ఆ తామర గింజల మాలతో జపం చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది అలాగే ఎవరైనా సరే జపాలు చేసుకోలేని వాళ్ళు మెళ్ళలో ధరించండి పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా సరే ఈ తామర గింజల మాల గాని శంకుమాల కానీ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి పూజ చేసుకుంటే కూడా తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే నోములు వ్రతాలు ఇలాంటివి ఆచరించేటప్పుడు లక్ష్మీదేవి ఫోటోకి తామర గింజల మాల గాని శంకుమాల కానీ అలంకరించి ఆ తర్వాత నోములు వ్రతాలు ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే విఘ్నాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళైతే కేరువామాల ధరించాలి కేరువామాల చూడటానికి పసుపు రంగులో ఉంటుంది లక్ష్మీదేవితో పాటు గణపతికి కూడా చాలా ఇష్టం కేరువామాల ధరించినట్లయితే విఘ్నాల నుంచి సులభంగా బయటపడచ్చు ఇలా రకరకాల జపమాలలు ఉపయోగిస్తే జపమాలల వల్ల అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి